సిసిలచిలా ముస్తాబాద్ మండలంలోని పోత్కల్కు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ కరోనాతో మృతిచెందగా ఆ కుటుంబానికి మండల క్రేసీ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి మల్లేష్ యాదవ్ గారు గత నెల కరోనాతో మృతి చెందడం జరిగింది. అతను చనిపోవడం చాలా బాధాకరం. మా ముస్తాబాద్ మండల్ క్రేజీ యూనియన్ ఫోటోగ్రఫీ తరఫున అందరం బాధపడుతున్నాం. తను సీనియర్గా ఉండి మాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు లేదంటే చాలా బాధాకరం. దాంట్లో భాగంగా ఈరోజు మేము మండల్ యూనియన్ తరఫున వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము 50,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా మన తోటి మిత్రులు ఫోటోగ్రాఫర్లు పెళ్ళిలో పోతురు, కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మన వల్ల మన ఫ్యామిలీకి కూడా ఏం జరగకుండా చూసుకోవాలి కాబట్టి మనమే అన్నీ ముందుండి నడిపించాలి కాబట్టి కొంచెం జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త రావాల్సిన కోరుచున్నాం. అత్యవసరం అయితే తప్ప ప్రోగ్రామ్స్ కానీ బయటకు కానీ పోకండి. దీనిలో భాగంగా ఈరోజు మన మిత్రులందరూ వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. దీనికి నేను అధ్యక్షునిగా మన యూనియన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సీనియర్ మల్లేష్ అన్న చనిపోయినందుకు చాలా బాధపడుతున్నాం. అయితే మనకు కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళొద్దని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సీనియర్ ఇప్పుడు మా యూనియన్ తరఫున మేము మా యూనియన్ సభ్యులందరం వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేసినాం. ఒక 50,000 రూపాయలు ఇచ్చాం మా చేతి నుంచి. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా టైంలో ఎవరు బయటకు రాకపోవడం చాలా మంచిది. అత్యవసరం ఉన్నప్పుడు దానికి ఆర్డర్స్ ఉన్నప్పుడు అన్ని మాస్క్ వెళ్ళి కట్టుకొని కానీ శానిటైజర్ కట్టుకొని కానీ పోవాలని కోరుచున్నాం. మన తోటి సీనియర్ ఫోటోగ్రాఫర్ మల్లేష్.